రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంపై భాజపా నేత కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. లాక్డౌన్ తో వచ్చిన స్ఫూర్తి అంతా మద్యం దుకాణాలు తెరవడం వల్ల పూర్తిగా మంటగల్సిపోయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల కరోనా అధికంగా ప్రబలే అవకాశం ఉందన్నారు. మద్యం రేట్లు పెంచడం వల్ల పేదవారు నాటుసారాకు అలవాటు పడి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కేంద్రం యొక్క ఆదేశాలతో చేస్తున్నామని చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే, కొందరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి గారిని షాపులు ఓపెన్ చేయమని కోరినప్పుడు ఆ నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకే ఇచ్చారు. కొన్ని ప్రభుత్వాలు ఓపెన్ చేస్తే, కొన్ని ప్రభుత్వాలు స్థానిక పరిస్థితుల ప్రకారం ఓపెన్ చేయలేదు. ఇవాళ గత 3 రోజుల నుంచి ఈ షాపులు ఓపెన్ చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. లాక్డౌన్ వలన వచ్చిన స్ఫూర్తి మొత్తం నాశనం అయిపోయింది. కరోనా వ్యాధి చాలా ఎక్కువగా వ్యాపించే అవకాశాలు కనపడుతున్నాయి. పేదవాడి యొక్క ఆరోగ్యం కూడా తాగుడు వల్ల పోతుంది. ఈ రేటు పెంచడం వలన ఆ కుటుంబాల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఊళ్ళల్లో జనసాంద్రత తక్కువ ఉన్న ప్రదేశాల్లో నాటుసారా తయారు చేస్తారు. దానివల్ల చాలా ప్రాణహాని జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఇమేజ్ కూడా దెబ్బతింటుంది.